ఎక్కడ ఉన్నారు ఆయన ఏం చేస్తున్నారు అడిగింది. ఎందుకంటే ఈరోజు మీటింగ్ గారు వస్తున్నారు ఆ ధర్నాకు. మీరు తెలంగాణ ప్రజాప్రతి నుంచి ధర్నా చౌక్ ను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా పెడుతున్నారు కదా, వస్తున్నారు అని అంటే తప్పకుండా వస్తారండి, కానీ ఏ టైంకి వస్తారో ఎట్లా వస్తారో తెలియదు అని అంటే ఆయన విషయం మమ్మల్ని తెలుసుకోమని చెప్పి మళ్ళీ వాళ్ళు చెప్పి అని చెప్పి ఇంకేం ఫోన్ చేసి మెసేజ్ ఫోన్ చేసి నాకు అర్థం కాదు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ధర్నా చౌక్ దానికి మేము వెళుతున్నప్పుడు ధర్నా కోసం ఎట్లయిపోయిందంటే కాలు లేని సాయిబాబు కనుక మొత్తం అమెరికా సామ్రాజ్యవాదానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎట్లా పెద్ద శత్రువులు అయితే కనబడుతున్నాడో 65 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రజాస్వామ్యవాది పిఎం విశ్వేశ్వరరావు తెలంగాణ ప్రభుత్వానికి ఇట్లాంటి శత్రువులు చాలా లక్షల మంది వేల మంది ఉన్నారు. అందరికి గుర్తున్నటువంటి వాళ్ళు కూడా తెలంగాణ ప్రభుత్వానికి బహుశా శత్రువులు. తెలంగాణలోనే కాదు దేశంలోనే కాదు, ఇందాక మిత్రులు మాట్లాడినట్టు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక ఫాసిస్ట్ కెండెట్ అనేటువంటిది నడుస్తూ ఉన్నది. ఒక దేశ అధ్యక్షుడు ఎన్నికైన రోజే ఆ అధ్యక్ష ప్రమాణ స్వీకారాన్ని వ్యతిరేకిస్తూ లక్షల మంది ప్రజలకు వీధుల్లోకి వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ సందర్భంగా మనం చూసింది. నరేంద్ర మోడీ సందర్భంలో కూడా ఒక పక్క ఎన్నికల ప్రచారం నడుస్తుండగానే ప్రధానమంత్రి అయిపోతున్న భయంతో ప్రదర్శన చేయడం కూడా గమనించిన మన దేశం. ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రజలందరి ఆకాంక్షకు ప్రజా వ్యతిరేక శక్తి అయినటువంటి చంద్రశేఖరరావు నాయకత్వం వహించిండు ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఒక ఆస్కారం కలిగింది. అంటే న్యాయం అనేటువంటి కోరిక దుర్మార్గం అనేటువంటి నాయకత్వాన్ని భరిస్తూ తెలంగాణ రాష్ట్రం సాధన కోసం కోరకమైన తెలంగాణ సాధించుకుంది. అదొక భిన్నత్వంలోని ఒక సందేశ పూరితమైనటువంటి ఒక పని తెలంగాణ వచ్చి మన నిపుణులు బడ్జెట్ అనేటువంటి చర్చ జరిగింది. నిన్న నవ తెలంగాణ పత్రికలో ఎన్వీఎన్ గోపాల్ జర్నలిస్ట్ ఒక వ్యాసం ఒక అద్భుతమైన వ్యాసం రాసింది. 60 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో 160,000 కోట్ల అప్పు ఉంటే కేవలం 3 సంవత్సరాల లోపలనే 60,000 కోట్ల అప్పు అదనంగా జమైంది తెలంగాణ. ఇది మనం సాధించినటువంటి అభివృద్ధి. తెలంగాణ ప్రభుత్వం యొక్క దుర్మార్గాలను దుర్చర్యలను తప్పుడు విధానాలను దాని కుటుంబ కాలను అక్రకుడు అహంకార విధానాలను మనం చెప్పుకుంటూ పోవాలంటే ఈ వేదికను వరుసల వారిలోనూ కొనసాగించిన తీరని ముచ్చట్లు చెప్పేటువంటి వాళ్ళు 100,000 మందులు తెలంగాణలో కాబట్టి వాటి రోజు మేము బోధించుకో. తెలంగాణ లోపల ప్రజాస్వామ్యం మాట్లాడే స్వేచ్ఛ జీవించే స్వేచ్ఛ హక్కు రాజకీయ విశ్వాసాలు కలిగి ఉండేటువంటి స్వేచ్ఛ రోజు రోజుకు పతనమవుతూ మనకు దూరం అవుతున్నటువంటి సందర్భం లోపల ఇవాళ మనం సమావేశం అవుతున్నాం. దానికి ఒక పరాకాష్ఠగా ఇందిరా పార్క్ ఒక నిరసన జరపడానికి స్థలం లేదు మీకు అని చెప్పి రద్దు చేయండి. వాస్తవానికి మన పరిస్థితి ఏమైపోయిందంటే ప్రజలందరికీ కష్టాలు కన్నీ ఏడుపులేనటువంటి సమాజం కావాలని కాంక్షించే పోయి మాకు ఎడవడానికి ఒక స్థలం కేటాయించడం నాయన అని కోరుకునేటువంటి ఒక పరిస్థితి. ఇది 60 ఏళ్ల కాలంలో 70 ఏళ్ల కాలంలో ఒక ప్రజాస్వామ్య అమలు తీరుకు ఒక పరాకాష్ఠగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసెంబ్లీ నుండి సెక్రటరేట్ కాడికి లోయర్ ట్యాంక్ బండ్ కాడికి ఆ నుండి ఇందిరా పార్క్ ఇందిరా పార్క్ నుండి మన ప్రజాస్వామ్యం ఊరు బయటికి పోయి ఇంత క్యాపిటలిస్ట్ కంటే అమెరికాలో కూడా పెద్ద ఎక్కువ లక్షల మంది ప్రజలు తమై ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. భారతదేశంలో అతిపెద్ద రాజ్యాంగం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం చెప్పేటువంటి దేశం లోపల ఎవరు ఏ దినాల్లో నియంత్రణ నిషేధ ఎవరు ఎటువంటి బట్టలు కట్టుకోవాలో నియంత్రణ నిషేధ తెలంగాణలో ఎవరు ఏం మాట్లాడాలో కూడా నియంత్రణ నిషేధ ఎవరించారు వీళ్ళకి హక్కు. ఇవాళ దాన్ని ప్రశ్నించకపోతే రేపు పొద్దున ఈ సోమాజి కూడా ప్రస్తుతం ఒక సమావేశం పెట్టుకునేటువంటి రోజు కూడా పోతుందని చెప్పి నాకు భయం అవుతా ఉన్నా. ఈ ప్రశ్న తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక మంది నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రొఫెసర్ పిఎల్ఏ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనో లేదా తెలంగాణ రాష్ట్రానికి అధికారంలోకి వస్తున్న ఏం జరగబోతే కూడా హెచ్చరించు. అయితే మన దురదృష్టం కొద్ది తెలంగాణలో అత్యంత అవిటితనానికి గురైనటువంటి ప్రతిపక్షాలు ఉన్నాయి. చేతగాని చేయలేటువంటి ప్రజా ప్రతిపక్షాలు ఉన్నాయి.
వాళ్ళు ప్రతిపక్షం అనడం కన్నా అధికారు అధికార పక్షానికి మరో రూపంలో ఉన్నటువంటి వాళ్ళని చెప్పడం చాలా మంచి గుర్తు. వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్ల పాటు ఏ సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక విధానాన్ని కలిగి ఉన్నారో ఆ విధానాల మూలంగా తెలంగాణ జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలు గ్రహించి తిప్పికొట్టిన విషయాన్ని గుర్తించకుండా దాని నుంచి గుణపాఠాలు తీసుకోకుండా సమీక్షించుకోకుండా మళ్ళీ ప్రయోగానికి పోతామంటే ప్రజలు విశ్వసించరు. ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా నిజానికి ప్రజల యొక్క గొంతుగా వ్యవహరించవు, ప్రజల గొంతుగా వ్యవహరించేట నటిస్తూ ఉంటాయి. కానీ నటించడమే చేతగాని స్థితి లోపల ఈ దర్ధమ పాటలు ఉండటం అనేది మనకు క్షోభం మిగిలిస్తూ ఉన్నది. ఇవాళ ధర్నా చౌక్ నిషేధిస్తే ఎక్కడ నిలబడాలి? చాలారెడ్డి మీద నిలబడాలి, ధర్నా చౌక్ కాడ ఈ హనుమంతరావు నిలబడాలి, గోపత్తి రాణగోపాలు ఎక్కడ నిలబడాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము తినడానికి వీలు కూడా ఉండదు కాబట్టి కనీసం ఈ మాత్రం డెమోక్రసీ కూడా లేకపోతే ఎట్లా అని చెప్పి ఒక జాతీయ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు అక్కడ నిలబడాలి, నిలబడరా? రేవంత్ రెడ్డి నిలబడాలి, ధర్నా చౌక్ నిలబడాలి. మరి వీళ్ళు నిలబడకపోతే ఎవరు నిలబడతారు? వీరు నిలబడకపోతే ఎవరు నిలబడతారు? తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధికారం దొరికింది అని చెప్పి పరమావధిగా దాని ఇష్టం నియంత్రత్వంతో తెరలేకపోతా ఉండదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 30 మందిని చంపేసింది తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం. తెలంగాణలో కూడా కనీసం విద్యా ఉద్యోగ అవకాశాల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు కూడా టార్గెట్ చేయనటువంటి ఒక అసహనానికి లోనే ఆ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. నిజమే విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, మహిళలకు కార్మిక స్థానం లేవు, మొత్తం పీడిత కులం మీరు అణచివేత కొడతా ఉంటున్నది. మీకు గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, పందులు ఇస్తాం అంటుంది తప్ప సామాజిక న్యాయం గురించి మాట్లాడలేదు, హక్కుల గురించి ప్రశ్నించడం లేదు. ఇక్కడ అరెస్ట్ చేసిన జరిగితే ఛత్తీస్గఢ్ జైల్లో పెడతా ఉన్నారు. మరి వారు ప్రజా సంఘాలు దానితో పోరాడుతూ ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాయి, మాట్లాడే విమరత్వ ఆఫీసు తారేస్తారు. దాని మీద ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలు మాట్లాడు, ఇక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు తెలంగాణ వంటపై ఛత్తీస్గఢ్ గొప్ప చెప్తారు, దానిపైన మాట్లాడరు, మాట్లాడే నటన నటిస్తూ ఉంటారు. ఈ నటన నటించే విషయం ప్రజలకు అర్థమైంది. వాళ్ళు నటించండి, వాళ్ళు నటించడం లేదు, మాట్లాడట్లేదు, కానీ ప్రజలకు అర్థమైంది. ఈ ప్రజలకు అర్థమైందనే విషయం గ్రహించింది కాబట్టి ఇక్కడ ప్రతిపక్షం లేదు, నేను ఏం చేసుకుంటాను చెల్లుబాటు అవుతుందని చెప్పి మీ 106 స్థానాలు చేస్తానని చెప్పి ఆ సర్వే చేయించుకున్నాను. 106 కాదు 119 చేయించుకుంటే బాగుంటుంది సార్, 119 చేయించుకుంటే క్లీన్ స్లిప్ అయిపోయేది. ఇక్కడ ఒకటే ఒకటి కేసులతో పార్టీ ఉన్నది, ఇక్కడ టోటాలిటేరియన్ నడుస్తా ఉన్నది, ఇక్కడ డిక్టేటర్షిప్ నడుస్తా ఉన్నది, ఇక్కడ డెమోక్రసీ లేదు అనేటువంటి మెసేజ్ ఇస్తే బాగుంటుంది ప్రపంచం. కాబట్టి స్టేట్ అనేటువంటిది అది ఎంత నిరంకుశంగా వ్యవహరించినా దాని కనీసం ఒక ప్రజాస్వామ్య విలువలను పాటించవలసినటువంటి బాధ్యత ఉంది. ప్రజాస్వామ్యం అనేటువంటిది ఓ ప్రజాస్వామ్య ప్రక్రియ అనేటువంటిది 5 ఏళ్ల జరిగేటువంటి ఎన్నికలు కాదు. ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక జీవన విధానం. ఈ జీవన విధానం అనేటువంటిది ఒక మనిషి కొద్ది మనిషిని గౌరవించే విధంగా, హక్కును గుర్తించే విధంగా, ఆ హక్కు కోసం నిలబడే విధంగా ఉండాలి. ఎక్కడ జీవించే స్వేచ్ఛ, ఎక్కడ మాట్లాడే స్వేచ్ఛ, మాట్లాడాలంటే భయపడుతున్నారు. అంత భయంలో నిజంగా ఇంత భయంలో తెలంగాణలో జీవించవలసి మనందరం ఊహించుకొని ఉన్నామా? ఇవాళ ధైర్యంగా మాట్లాడే వ్యక్తి రేపు మాట్లాడగలుగుతున్న మీద కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ మనతో మాట్లాడే మనిషి రేపు వచ్చిన జైల్లో ఉండవలసి వస్తున్న భయం, నీ ఆఫీస్ మూసివేస్తారనే భయం, నీకు డబ్బు లేదా పరిశ్రమలో ఉంటే దాన్ని మూసేస్తారనే భయం, నీకు కాంట్రాక్టర్ ఉంటే దానికి పండుగ రిలీజ్ కాదన్న భయం, మొత్తం ఎక్కడ చూసినా భయం రాజ్యం వెళ్తా ఉన్నది. ఈ భయం రాజ్యం వెళ్తా ఉన్నటువంటి ఈ భయం ఇంకా పెంచుదాం అనేటువంటి ప్రభుత్వం ఎక్కడ పాటించగలుగుతారు? నీ ఆకాంక్షలు తీర్చలేదు. ఎందుకంటే 4 కోట్ల మంది ప్రజలకు 4 కోట్ల రకాల ఆకాంక్షలు ఉన్నాయి, వాటన్నింటి తీర్చుతా తీర్చుతా అని చెప్పి మాయ మాటలు చెప్పి నమ్మించిండు, అవి తీర్చలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక చివరి దశలో కూడా స్టేట్ పోలీస్ సిచ్యువేషన్ మీద ఆధారపడుతుంది, పోలీస్ పైన ఆధారపడి పాలించాలని చూస్తుంది. కానీ మొదటి దశలో కూడా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం పోలీస్ ద్వారానే పాలన నడిపించాలని ప్రయత్నం చేసింది మీరు గమనించాలి. చంద్రబాబు నాయుడు వాళ్ళ మానవీయ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి కూడా 2023-2024 వరకు కొనసాగించిన నిర్బంధం మొత్తం ఏదైతున్నదో అది చివరి దశ లోపల ప్రపంచ బ్యాంకు విధానాలు అమలు చేస్తున్నప్పుడు ప్రజా వ్యతిరేకత వస్తున్న సమయం లోపల అనివార్యంగా పోలీస్ రిప్రెషన్ పెంచుతూ పోయాడు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రాకపోతే పోలీస్ డిపెండెంట్ మీరు గమనించండి, వారు ఇచ్చే ఉద్యోగాలు కోరుకుంటే ఇన్నోవాలు మోటార్ సైకిల్ పోలీస్ స్టేషన్ ఆధునీకరించడం కానీ కోరు పెట్టుకుంటే ప్రతి చోట మీరు గమనించారు. ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మీదనే,
విశ్వేశ్వరరావు వెళ్ళిపోతుంది ఇందాక ఏసీపీ నడతాయి, ఏసీపీ నడతాయా? ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారిని ఆ తర్వాత వేరే ఫ్రెండ్లీ పోలీసు అది నల్లబెట్టి గుంజిన టక్కు తీసి పాయింట్ కింద చేయమని లేకపోతే వేస్తున్నారు. 65 సంవత్సరాల మనిషి తల్లటి వెళ్తున్న తెలంగాణ పుస్తకం నాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇచ్చిన పుస్తకం రాసిన వ్యక్తే. ఇంత తెలంగాణ సిచ్యువేషన్, రాత్రిపూట 9 గంటలకు మొన్న పెద్దపేటలో ఒక రాష్ట్ర ఆంధ్రాన్ని ఒక మహిళ మీరు టీవీలో చూసే ఉంటారు. మీరు పోతే ఒక గల్లవట్టిన ఒక్కడే తక్కువ ఆకుల భూమి వద్దని పోతే అదే పెద్దపేట. ఎస్ఐ హరిబాబు శ్రీనివాస్ అనే పేరు గబ్బర్ సింగ్ అని ఆయన 300 ఉరుకాలు జనం 20 ఉరుకాలే. అది ఫ్రెండ్ పోలీసు ఏసీపీ కాడికో నువ్వు టీసీపీ కాడికో ఏం కడతావు? ఎందుకంటే ఆయన అక్కడ ఉన్న ఎమ్మెల్యే మనిషి, ఎమ్మెల్యే ముఖ్యమంత్రి. ఇది ఫ్రెండ్లీ పోలీసు తెలంగాణ కొనసాగుతున్నది. వాళ్ళకి సర్వాధికారం వచ్చింది. నువ్వు పెళ్లికి ఊరేగిపోతే సెక్షన్ 30 ఉంది కబడతా అని చెప్పి రామాయణ పెట్ట మన స్టేట్మెంట్. నువ్వు ప్రెస్ మీట్ పెడతావంటే పెళ్లికి ఊరేగింపు కోసం నీ పర్మిషన్ వస్తావు అంటే నువ్వు ప్రెస్ మీట్ అంటే అంటున్నావు. ఎవరికి చెప్పాలి పోయి? ఎన్నిసార్లు కోర్టుకు పోవాలి? కోర్టుకు రోజు పోవాలి చెట్టు మాకుంటుందా? ఒక సామాన్యుడి పరిస్థితి, ఒక ఆర్గనైజేషన్ 30 జిల్లాలకు పనిచేసే ఆర్గనైజేషన్, ఒక మనం అనుకుంటే ఒక 5-30 మంది తీసుకొని సెంటర్లో ముందు పెట్టగలుగుతాం. మాకే అస్తమైన సరిపోనప్పుడు ఒక 10 మంది 5 మంది ఒక అంబేద్కర్ సంఘం వాళ్ళు, ఒక దళిత సంఘం వాళ్ళు తమ హక్కు కోసం కోర్టుకి ఎన్ని సార్లు వస్తారు? ఆయన హక్కులు కోర్టుకు వచ్చి ప్రతిసారి రక్షించుకోవాల్సిన స్థితి ఏర్పడితే ఎట్లా ఇది ప్రజాస్వామ్య మండలం కొనసాగిస్తుంది? ఎట్లా మనం ముందుకు పోవాలి? ఒకవేళ సమాజం లోపల ఇంత మాట్లాడే స్వేచ్ఛను ఇంత పోరాటాన్ని నిషేధించేటువంటి ఒక పరిస్థితిని కనుక తీసుకొస్తే సమాజం వరకు ఏ విధంగా సాధ్యమవుతుంది? కనుక ఈ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా, ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఇవాళ పొట్టపోకలను, నిరంకుశ పోకలను ముందుకు వస్తా ఉన్నాయి. దీన్ని సమైక్యంగా ఉద్యమించడం ద్వారా ఎదుర్కోగలుగుతాం. మరొక ప్రత్యామ్నాయం లేదు. తెలంగాణలో ప్రతిపక్షాలను ఈ ఉద్యమ వేదిక నాయకత్వాన్ని గత లోపల ఇటువంటి చేసినటువంటి అనుభవం ఉంది, ఆ చదువు ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. తెలంగాణ నుండి ప్రతిపక్షాలను, వామపక్షాలు వాళ్ళ తందారు ఏదో వాళ్ళ తందారుగా ఉండవు, అది సంతోషం ఆహ్వానించాలి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, అంతకుమించి కాంగ్రెస్ పార్టీ, వీళ్ళను ఛానలైజ్ చేయవలసినటువంటి బాధ్యత కూడా ఉండదు. అయితే ఒకటి, విధానానికి విధానం ప్రత్యామ్నాయం, వ్యక్తికి వ్యక్తి ఎన్నడూ ప్రత్యామ్నాయం కాదు. కనుకనే చంద్రబాబు పోయినా, రాజశేఖర రెడ్డి పోయినా, ఆయన స్థానంలో మరో వచ్చినా కూడా ఇంకో విధానానికి విధానం ప్రత్యామ్నాయం అని చెప్పి కేసీఆర్ వచ్చింది కాబట్టి కేసీఆర్ నాన్న ప్రజలు విశ్వసించారు. కానీ నా విధానం విజన్ 2020కి మారూపం కాదు, ప్రపంచకు మారూపం కాదు. నేను వాళ్ళబాటలు నడుస్తున్నట్టు కాబట్టి ఆయన 106 సీట్లు గెలుస్తున్న సర్వే చేయించుకున్నా ఒక్కసారి మీరు పనిలో తిరగండి. మనం సర్వే చేస్తే ఇప్పుడు 30 సీట్ల మించి గెలిచినటువంటి స్కోర్ పెట్టడానికి దట్ ఈస్ ఫ్యాక్ట్, గ్రౌండ్ రియాలిటీ. ఎక్కడ అసంతృప్తి చెలరేగుతుందో మీరు గ్రహించండి. ఒక్క నిర్వాసిత ప్రాంతాలలో తెలంగాణలో కూడా 50 లక్షల మంది ప్రజలు డిస్ప్లేస్మెంట్ ఉన్నారు. 50 లక్షలు గుర్తు పెట్టుకోండి, 137 డిస్ప్లేస్మెంట్ సెంటర్లు ఉన్నాయి. అవన్నీ కూడా సామ్రాజ్యవాద బహుళ జాతి కంపెనీల కోసమే, ఏదో ఐరోపాలో ప్రాజెక్టులు కార్మిడి ప్రాజెక్టు కోసం తప్ప. ఆ విధంగా ప్రజా వ్యతిరేకత మూడగట్టుకునేటువంటి పార్టీ, దాన్ని మద్దపెట్టడం కొరకు పత్రికలలో, టీవీలలో, సర్వేలలో దానికి అనుగుణంగా ఏదో జరిగిపోతున్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ పోరాటంలో ఉండేటువంటి సంఘాలు పోరాటం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కోదండరావు ఇప్పుడే ప్రయత్నం చేస్తుంది బాబు. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఒక్కసారి అన్నం మెతికిట్లో పట్టుకొని తీసి చూస్తే అర్థమైంది. 43 నిర్ణయాలన్నీ మొదటి క్యాబినెట్ లోపల 43 నిర్ణయాలు ఒకసారి తీసి చూడండి. ఆ నిర్ణయాలు చూస్తే, వాటి అమలు చూస్తే మనకు అర్థమైపోవాలని ఏం జరగబోతున్నది. అయినా వాళ్ళు ఓపిక పట్టింది, ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళతో కలిసి తిరిగింది కాబట్టి ఇప్పటికిప్పుడు అంటే బాగుండదు కోమవాటంతో ఉన్నట్టు. ఆ మొహవాట వదిలిపోయి చిన్న రోడ్డు మీదకి అడుగు పెట్టక ముందే 82 కాళ్ళకు బంధమే జరిగి గుండెలు ఓడి పెట్టి, ఒకనాడు టీఎన్జీఓస్ పోతారు, ఒకనాడు టీజీఓస్ పోతారు, ఒకనాడు బిడ్డలు జరిగిందరు ప్రాణాలు పోతారు, మా పోతూనే ఉంటారు అందరూ. మా పోయినందుకు మొత్తం పోతారు, ఒక బండేసి పోతారు. అంటే కనీస ప్రతిపక్షం అంటే వాళ్ళు ఓటరి తప్పే చేసే డిపాజిట్లు కూడా చాలా తక్కువ ముందు వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రులు దింపేటంలో ఇంకోటి పెద్ద దింపే పోరాటం కూడా రావాలి. అంటే నిరసన వ్యక్తం చేసినా కూడా భరించలేనటువంటి, అసహనానికి గురైనటువంటి ఈ పరిస్థితుల లోపల తెలంగాణలో పాలన కొనసాగుతూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా మనం ప్రాథమిక మౌలిక అంశాల మీద పోరాటాన్ని ఎక్కువ పెట్టినప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతుందని చెప్పి నేను బలంగా ఫీల్ అవుతా ఉన్నా. తప్పకుండా ఈ వేదిక నుంచి ఒక ప్రతిపాదన చేయదలుచుకున్నా నేను. మిగతా రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, తెలంగాణలోని ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ప్రజాస్వామ్య ప్రియుణ్ణి కూడా భాగం చేస్తూ మనము ఇందిరా పార్కును ఆక్రమించుకోవడానికి,
ఇందిరా పార్క్ మాది అని చెప్పి తాటి చెప్పడానికి మనకు కదలవలసినటువంటి అవసరం ఉన్నది. దాని కొరకు మనం సిద్ధం కాకపోతే రేపు సోమాది కూడా ప్రెస్ క్లబ్ లో మీకు అమ్మది లేదు అని చెప్పే రోజు రాక తప్పదు. దాని కొరకు ఒక ప్రయత్నంగా కనీసం మిగతా ఉద్యమ సంఘాలను, రాజకీయ పార్టీలను, ప్రజాస్వామిక వాదులను, హక్కుల సంఘాలను, వివిధ జర్నలిస్టులను అందరినీ భాగం చేస్తూ ఒక ప్రిపరేటరీ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకొని పిఎల్ విశ్వేశ్వర లాంటి పెద్దలు ఉన్నారు, అదే విధంగా జస్టిస్ చంద్రకుమార్, కొమ్మిడి నరసింహారెడ్డి, జైలు మల్లయ్య లాంటి ఒక సీనియర్ ఉద్యమ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, వారందరినీ భాగం చేస్తూ వారి నాయకత్వంలో ఒక అవసరం అనుకుంటే ఆత్మీయ వాస్తవం లాగా ఆత్మీయ ఇందిరా పార్క్ మనం ప్రోగ్రామ్ పెట్టుకొని, లేదా మార్చుకు ఇందిరా పార్క్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని అందరూ సమైక్యంగా కలుగుదాం. ఈ మాత్రం జీవించే మాట్లాడే స్పేస్ కోల్పోతే మనం ఉన్నా లేదంటే మనం బతికుండి లేదంటే అనిపించుకోవడం కన్నా పోరాటంలో నిలబడటం మంచిదని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు కృష్ణ గారు.